వినాయక చవితి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శంకరమఠం వద్ద కావలి బ్రాహ్మణ మహాసంఘం భక్తుల కోసం సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. వినాయక వ్రతాన్ని ఆచరించే వారిని ఆహ్వానించి ఉచితంగా మట్టి ప్రతిమలను, ఏకవింశతి పత్రిని, వ్రత విధాన పుస్తకాన్ని పంపిణీ చేయడం జరిగింది. తినల్లూరు ఎంబ్రీ కుమార్ కూడా సహకరించగా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పురాణం ప్రసాద్, కోశాధికారి టీవీఎంఎన్ ప్రకాశ్రావు, సభ్యులు మతుకుమల్లి రాజేంద్ర, తెలికేపల్లి శ్రీనివాస్ నిర్వహించారు. మొత్తం 500 మందికి ఈ వ్రత సామాగ్రిని అందజేసినట్లుగా తెలియజేశారు. అది మీరు చెప్పండి. కుమార్ గారు, ఒక గత 2-3 సంవత్సరాల నుంచి ఈ కావలి శంకర మఠం శివాలయం దగ్గర బిఎస్ఎన్ఎల్ లో పనిచేస్తుంటారు. మీరు స్వచ్ఛందంగా 3 సంవత్సరాల నుంచి ఉచితంగా ఈ పత్రిని పంపిణీ చేస్తున్నారు. అలాగే పక్కనే బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు ఉచితంగా 3 సంవత్సరాలు బ్రాహ్మణ మహాసంఘం కావలి తరఫున గత 5 సంవత్సరాల నుంచి 500 మందికి ఉచితంగా వినాయక ప్రతిమలు ఇవ్వడం జరుగుతుంది. అలానే వినాయకుని వ్రతకల్ప పుస్తకం కూడా ఇవ్వడం జరుగుతుంది. శ్రీవైష్ణవ సంబంధించిన వారు మాతో పాటే ఉచితంగా ఈ వినాయక పుస్తకం సంబంధించిన పత్రిక కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పెట్టలేదు.